అందరికీ వందనాలండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మరి ఒకసారి మనము ఛానల్లో కలుసుకొని దేవుని వాక్యం వినటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నా ప్రభు, కృపగల దేవ, నాయనా ఈ ఛానల్లో ప్రభు ఈరోజు మీ వాక్యమును అందించుచుండగా నాయనా మీ కృపను మీ యొక్క దీవెనలు అందించండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. నాయన వినువారికి కూడా నాయన శ్రద్ధను అనుగ్రహించి వాక్యం ద్వారా వారి విశ్వాసంలో బలపడటానికి కృప చూపించండి. నాయన వాక్యం చెప్తున్నంతసేపు నన్ను మీ బోరగా వాడుకొని నన్ను దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే క్రీస్తు జన్మదిన వివరణ, బైబిల్ ద్వారా దాని ఆధారాలు. అంటే యేసు ప్రభువారు డిసెంబర్ 25నే పుట్టారు అనటానికి వివరణ, మరియు బైబిల్ ద్వారా దానికి రుజువులు లేక ఆధారాల గురించి మనము చెప్పుకుందాం. అంటే చాలామంది లోకంలో క్రిస్మస్ డిసెంబర్ 25నే చేసుకోవాలని బైబిల్లో ఎక్కడుంది, ఎవరు చెప్పారు, ఎక్కడా లేదు కదా, ఎవరో పాతకాలం నుంచి ఎవరో చేస్తున్నారని పాస్టర్లు చెప్పారని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆచరించేస్తున్నారు. కానీ దీని గురించి ఎక్కడుంది మీకు? మాకు ఎక్కడ కనపడలేదు. ఇది వాస్తవం కాదు, అసలు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలీదు అని చెప్పి ఎన్నో వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ పండితుల ద్వారా కాకుండా మామూలు మనం బైబిల్లోనే చూసుకున్నట్లయితే, మనకి తరిచి చూసినట్లయితే ఆయన ఆధారాలను బట్టి బైబిల్లోని కొన్ని గ్రంథాలలోని ఆధారాలను బట్టి మనం యేసు ప్రభు వారు డిసెంబర్ 25నే పుట్టారనటానికి మనకి రుజువులు ఉన్నాయన్నమాట. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లాగు అంటే యేసుక్రీస్తు జన్మదినము డిసెంబర్ 25 అని మనము ఖచ్చితంగా మనం చెప్పగలగటానికి మనము ఆధారాలు కలిగి ఉన్నాము. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు, డిసెంబర్ 25 చేస్తున్నారని అన్యులు విమర్శిస్తున్నారు, లేకుంటే కొంతమంది విమర్శిస్తున్నారు, దేవుని విశ్వాసులకే ఈ 25 అనే దాని మీద సరైన దానికి గ్యారంటీ లేకుండా ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు. కానీ మనకి దేవుడిచ్చిన అనేక ఆధారాలను మనము తెలుసుకుందాం. ఎట్లాగంటే బైబిల్ ఆధారాల్లో యేసుక్రీస్తు పుట్టుకకు, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుకకు డైరెక్ట్గా ఒక సంబంధం ఉంది. అది బైబిల్ ద్వారా మనము చెప్పుకోవచ్చు అనమాట. జకర్యా కుమారుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుకకు, యేసుప్రభు వారి పుట్టుకకు డైరెక్ట్గా మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. అవి ఎట్లాగంటే యోహాను కంటే యేసుప్రభు వారు 6 నెలలు చిన్నవాడు మన బైబిల్ ప్రకారం. అయితే దీనిని బట్టి మనము యోహాను పుట్టుకను గురించి తెలుసుకున్నట్లయితే యేసుప్రభు వారి పుట్టుకను గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ 6 నెలలు చిన్నవాడు అనటానికి ఉన్న ఆధారాలను బట్టి ఎట్లాగు అనేది మనం వివరణగా తెలుసుకోవచ్చు అనమాట. ఎట్లాగంటే మనకి లూకా సువార్త 1:13 నుంచి 16 వరకు మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది ఏంటంటే దానికి ముందు ఈ జకర్యా ఎవరు, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి జకర్యా, తల్లి ఎలిజబెత్, వీళ్ళు ముసలాళ్ళు అయిపోయే వరకు కూడా వాళ్ళకి సంతానం కలగలేదు, బాగా వృద్ధులు అయిపోయి ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక వాళ్ళు దేవుని విశ్వాసములు అట్లాగే జీవిస్తూ ఉన్నారు. ఈ జకర్యా యాజకుడుగా పనిచేస్తున్నాడు అనమాట. ఎట్లాగంటే ఆ కాలంలో హేరోదు రాజుల కాలంలో యెరూషలేము దేవాలయంలో యాజకులు, ప్రధాన యాజకులని యాజకులని వాళ్ళు డ్యూటీస్ నిర్వర్తిస్తూ ఉండేవారు. అంటే యేసుప్రభు వారి మందిరంలో వారికి బలిపీఠాల మీద ధూపము వేసే వృత్తి లేక ఆ డ్యూటీని, అది యాజక ధర్మం అని చెప్పి పిలువబడుతుంది అనమాట. ఆనాటి నుంచి యెరూషలేము దేవాలయంలో దీపాలు పెట్టి, ఆ ప్రమిదలు పెట్టి, ఆ ప్రమిదలలో ఒలీవ నూనె, ఒలీవ గింజలు దంచి తీసిన నూనెను వేసి దాంట్లో ఒత్తి పెట్టి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం తెల్లవారు 6 గంటల వరకు కూడా ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఒక్క దీపము కూడా ఆరిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆ మందిరములో నివసించి ఉన్నాడని చెప్పి మనకి ఆధారం అన్నమాట. అందుచేత అక్కడ నిత్యము కూడా
ఆరాధన జరుగుతూ ఉండాలి, తర్వాత ధూపము వేస్తూ ఉండాలి, దీపాలు వెలుగుతూ ఉండాలి, రాత్రి కాలం అంతా కూడా దీపాలు వెలుగుతూ ఉండాలి అనేది అక్కడ జరుపబడుచున్న ఆచారం అన్నమాట. ఇట్లా జరుపబడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రధాన యాజకులు అని తర్వాత యాజకులు అని వాళ్ళకి ఉన్నారన్నమాట. వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఎట్లాగంటే యూదులు యెరూషలేము దేవాలయంలో బలిపీఠం మీద ధూపం వేసే వృత్తి వాళ్ళది యాజక ధర్మము, వాళ్ళకి అప్పగించబడిన డ్యూటీ. ఈ యాజకములు అనేవాళ్ళు 24 వర్గాలుగా ఉంటారంట, 24 వర్గాలుగా ఉంటారు. ఈ వర్గాలన్నిటికీ అధికారులు ఎవరు అంటే ముగ్గురు ప్రధాన యాజకులు ముగ్గురు ఉంటారు. ఈ ప్రధాన యాజకులు ముగ్గురు ఎవరంటే అబీయ, షెమయ, యోయారీబు అనేవారు ప్రధాన యాజకులుగా ఉన్నారన్నమాట. వీళ్ళు 24 యాజక వర్గములు వాటిని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి డ్యూటీలు వేసి ఎవరెవరు ఎప్పుడెప్పుడు డ్యూటీలు చేయాలి అనే దాని గురించి వాళ్ళు ప్రధాన యాజకులు వాళ్ళకి డ్యూటీలు నిర్వర్తించడానికి వాళ్ళ యజమాయిషి చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ యాజక వర్గము ఎంతకాలము ఎవరెవరు ఎంతకాలం చేయాలనే దాని గురించి వివరణ తెలుసుకోవాలంటే ఈ యెరూషలేములో హేరోదు రాజుల పరిపాలన కాలం యూదుల కాలం అన్నమాట. ఈ యూదుల పరిపాలన కాలంలో హేరోదు రాజుల పరిపాలన కాలంలో జకర్యా అక్కడ యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు యెరూషలేము దేవాలయంలో. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు యూదులు ప్రకారము దాని చరిత్ర ఏంటంటే యూదులకి సంవత్సరానికి 48 వారాలు ఉంటాయి, నెలకి 4 వారాలే ఉంటాయి, నెలకి 28 లేక 29 రోజులే ఉంటాయి. యూదుల క్యాలెండర్ ప్రకారము లెక్క ప్రకారము ఉంటాయన్నమాట. అంటే 48 వారాలకి 24 వర్గాల వారు వాళ్ళు సంవత్సర కాలం అంతటికి డ్యూటీలు వాళ్ళు నిర్వహించాలి అని చెప్పి వాళ్ళు ముందే వాళ్ళకి నిర్ణయించి ఉంచుతారనమాట. అట్లా నిర్ణయించి ఉంచిన వారిలో ఈ జకర్యా అనే ఆయన ఒక యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఎవరి నాయకత్వంలో ఎవరి ప్రధాన యాజకుని నాయకత్వంలో ఉన్నాడు అంటే అబీయా అనే ప్రధాన యాజకుని నాయకత్వంలో ఈ జకర్యా అనే ఆయన 8వ వర్గంలో ఉన్నాడు. ఎన్ని 24 వర్గాలు ఉన్నాయి కదా, మొత్తం 24 వర్గాల వారు నెలకి ఇద్దరు చొప్పున సంవత్సరం అంతా 48 వారాలలో ఈ 24 వర్గాలు కూడా పనిచేస్తారు. అంటే ఒక్కొక్కరికి సంవత్సరంలో 2 సార్లు డ్యూటీ పడుతుంది. ఈ 2 సార్లు డ్యూటీ పడినప్పుడు 24 x 2 48 నెల వారాలు పూర్తయిపోతాయి అన్నమాట. ఇట్లా డ్యూటీ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇట్లా డ్యూటీ నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చివరి కాలంలో అంటే చివరి వారాలలో జకర్యాకి డ్యూటీ వచ్చింది. మొదట ఒకసారి డ్యూటీ అయిపోయింది, రెండవసారి డ్యూటీ వచ్చినప్పుడు ఆయన డ్యూటీ కాలంలో యూదుల కాలంలో జరుగుచున్న నెలని తిస్రీ మాసం అంటారు. ఈ జకర్యా పనిచేస్తున్న కాలంలో తిస్రీ మాసం అని అంటారు. ఈ తిస్రీ మాసంలో మనకి రోజులు వాళ్ళ రోజులకేమో మన నెలలకి వాళ్ళ నెలలకి పేర్లు తేడాలు ఉంటాయి. మనకైతే మనది క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. యూదుల క్యాలెండరు హిబ్రూ క్యాలెండరు, మనది మన క్యాలెండరు అంటే గ్రిగోరియన్ క్యాలెండర్. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ల ప్రకారము మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇట్లా మనం జనవరి ఫిబ్రవరి అట్లా వచ్చినాయి కదా. ఈ తిస్రీ మాసంలో 8వ రోజు అక్కడ ఆయనకి ధూపం వేసే ఆచరణ వచ్చిందనమాట, డ్యూటీ వచ్చిందనమాట. ఆ డ్యూటీ ఆయన డ్యూటీ చేసే టైంలో అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఈ యూదులకి పెద్ద పండగ వచ్చింది. ఆ పండగ ఏంటంటే ఆ పండగ పేరు యామ్ కిప్పర్. యామ్ కిప్పర్ అనే పెద్ద పండగ వచ్చిందనమాట. ఈ పండగ ఎట్లా జరుగుతుంది, ఎట్లా నిర్ణయిస్తారంటే వాళ్ళు మనకి యూదులు చంద్రుణ్ణి ఆధారముగా చేసుకొని వాళ్ళ క్యాలెండర్ తయారు చేశారు. సూర్యుణ్ణి ఆధారముగా చేసుకొని మన వాళ్ళు క్యాలెండర్ తయారు చేశారు. ఈ క్యాలెండర్స్ తయారు చేసినప్పుడు మనకి 52 వారాలు సంవత్సరానికి వస్తాయి, నెలకి 30 లేక 31 రోజులు మనకి వస్తాయన్నమాట. ఈ రోజులు మనకి తేడాలు ఉన్నాయి, నెలలు తేడాలు ఉన్నాయి, కాబట్టి ఆ నెలల పేర్లు తేడాలు ఉన్నాయి. వాళ్ళు ఆరాధించే సూర్యచంద్రులు
వాళ్ళకి తేడాలు ఉన్నాయన్నమాట. యూదులు చంద్రుణ్ణి ఆరాధిస్తారు, ఆ చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని అమావాస్య పౌర్ణమి రోజుల మధ్యకాలమని బట్టి వాళ్ళు పండగలు నిర్ణయించుకోవటము, రోజులను వారాలు నిర్ణయించటం అనేది జరుగుతుందన్నమాట. ఈ మనకైతే సూర్యుని ఆధారముగా చేసుకొని మన క్యాలెండర్స్ వ్రాయబడ్డాయి. తర్వాత మనకి రోజులు తేడాలు ఉంటాయి, వారాలు తేడాలు ఉంటాయి. మనకి ఒక్కోసారి 5 వారాలు వస్తాయి, ఒకసారి 4 వారాలు వస్తాయి. మా తర్వాత సంవత్సరానికి 52 వారాలు మనకి వస్తాయన్నమాట. ఇట్లాంటి తేడాలు మనకి ఉన్నాయి. ఇట్లాంటి తేడాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి యూదుల మాసంలో అబీబు నెలలో ఈ జకర్యా యెరూషలేము దేవాలయ పునర్నిర్మాణం తర్వాత యాజక ధర్మము అబీబు నెలలో నెరవేర్చినట్లు మనకి యూదుల గ్రంథాలు చెప్తున్నాయి. అబీబు నెల చాలా నెలలు మా పేర్లు ఉన్నాయి కదా, 12 నెలలకి 12 వేరే వేరే పేర్లు మనకి యూదుల పేర్లు ఉంటాయన్నమాట. ఇవి జకర్యా డ్యూటీ ఎప్పుడు చేశాడు అంటే అబీబు నెలలో చేశాడు. ఇది యోయారీబు యూదుల గ్రంథంలో మనకి చెప్పబడుతుంది. ఇంకా యూదుల గ్రంథమైన మిషనా తాల్మూది అనే గ్రంథాలు కూడా ఈ జకర్యా గురించి, జకర్యా ఎవరు, ఆయన డ్యూటీలు ఎప్పుడు చేశాడు, ఆయనకి దేవుడు ఎప్పుడు దర్శనమిచ్చాడు, ఏం చెప్పాడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మిషనా అనే గ్రంథంలోను తాల్మూది అనే గ్రంథంలోను జకర్యా గురించిన వివరణ అక్కడ ఉందన్నమాట. ఇంకా యూదుల మాసంలో తిస్రీ మాసము 10వ తేదీన అనగా మనకు మన క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్ 22 అక్టోబర్ 8 మధ్య తేదీలు తిస్రీ మాసము వాళ్ళది. మనదేమో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 8 మధ్య రోజులు మనకి అది ఇది టాలీ చేసినప్పుడు అదే సమానం అవుతుంది అన్నమాట. అంటే మనకి తెలుగు మాసాలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అవి ఈ నెలల్లో లెక్కల ప్రకారము మన పండగలు ఎట్లా నిర్ణయించారో అట్లాగే జనవరి ఫిబ్రవరి మార్చి అనేది మన ఇంగ్లీష్ క్యాలెండర్స్ ప్రకారం ఎట్లా నిర్ణయించారో వాటిని బట్టి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 8వ తారీఖు మధ్యలో మనకి రోజులు లెక్కించబడ్డాయి. వాళ్ళకేమో తిస్రీ మాసము 10వ తేదీ ఆ రోజు ఆయన డ్యూటీ వచ్చింది, జకర్యాకి ధూపం వేసే డ్యూటీ వచ్చిందన్నమాట. ఆ డ్యూటీ వచ్చిన ఆ రోజుల్లోనే ఆ పౌర్ణమి అమావాస్యలు ఆధారంగా చేసుకొని యూదులు ఒక పండగ జరుపుకుంటున్నారు ఆ నెలలో తిస్రీ మాసంలో. ఆ పండగ పేరే యోమ్ క్రిప్పర్ అనే పండగ అన్నమాట. ఈ పండగ జరుపుకుంటున్నప్పుడు ఏం చేశారు, ప్రజలందరూ కూడా చాలా హడావిడి హడావిడిగా ఆ యెరూషలేము దేవాలయానికి అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారు. వీళ్ళేమో యాజక ధర్మం వహించే వాళ్ళందరూ, యాజకులేమో వాళ్ళ డ్యూటీ వచ్చినప్పుడు వాళ్ళ లోపల ధూపము వేస్తూ వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అట్లా చేస్తూ ఉన్నాడు జకర్యా గారు. జకర్యా గారికి 2వసారి డ్యూటీ వచ్చింది. ఆ 2వసారి డ్యూటీ చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు దర్శనము కలిగింది. అది ఎక్కడ రాయబడింది అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 13-16వ వచనం వరకు కూడా మనకి ఆ విషయాన్ని రాయబడి ఉందన్నమాట. ఎట్లా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన భయపడిపోయి వణికిపోయాడంట. అమ్మో ఏంటి, నాకు ఇంతకాలం నుంచి 400 సంవత్సరాల నుంచి అసలు దేవుడు దర్శనాలు, దేవుడు మాట కానీ, దేవుడు పిలుపులు కానీ, దేవుడు ప్రజలతో మాట్లాడటం కానీ ఏమీ లేవు కదా, ఇప్పుడు ఎవరు దేవదూత వచ్చి నాకు దర్శనం ఇచ్చింది ఏంటని భయపడి వణికిపోయాడంట. అప్పుడు వణికిపోయినప్పుడు ఆ దేవదూత వచ్చి, జకర్యా భయపడకు, నేను నీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే జకర్యా భయపడకు, నీ ప్రార్థన నాకు వినపడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెడతావని చెప్పి ఆ దేవదూత చెప్పింది. అప్పుడు ఆశ్చర్యపోతాడు, నేను ముసలాడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలు ఏంటని చెప్పి అతనికి ఆశ్చర్యం కలిగి జకర్యాకి అతను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నీవు అది నిజమని రుజువు అయ్యే వరకు నీకు నోటి మాట ఉండదు అని దేవుడు చెప్పేశాడు. చెప్పినప్పుడు దేవుడు చెప్పేస్తుంది. అప్పుడు యోహాను పుట్టే వరకు కూడా అతనికి నోటి మాట లేదు జకర్యాకి. అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత ఇక ఆ దేవదూత వెళ్ళిపోయింది. జకర్యా వచ్చేసాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి సెప్టెంబర్ 24న జరిగిందని లెక్కలు మనకి చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది. అట్లా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 24 మధ్యలో
తిస్రీ మాసపు రోజులకి సమానమైన విషయం కనుక అదే రోజు సెప్టెంబర్ 24న దేవదూత దర్శనమిచ్చి నీ భార్య గర్భం ధరిస్తుంది ఒక కుమారుని కంటది ఆయనకి యోహాను అని పేరు పెట్టమని చెప్పాడు కాబట్టి అదే రోజు దేవుని దర్శనం జరిగిన రోజే ఆమె గర్భము ధరించింది 24 సెప్టెంబర్ 24న తర్వాత అట్లే చెప్పి తర్వాత వెళ్ళిపోయాను ఎలిజబెత్ కుమారుని కన్ను అతనికి యోహాను అని పేరు పెట్టాడు అయిపోయింది ఈ ఇజ్రాయిల్ అనేకుల మంది ప్రభువైన దేవుని వైపునకు అతను తిప్పుతాడు అతను చాలా ఉన్నతమైన వ్యక్తి అని చెప్పి దూత ఆ యోహానుని గురించి అనేక విషయాలు చెప్తాడు 16 వచనం వరకు ఉంటుందన్నమాట ఇట్లా చెప్పిన తర్వాత అదే సమయంలో ఈ చెప్పిన దూత ఆ దూత పేరు గాబ్రియల్ అన్నమాట ఈ చెప్పిన దూత మరియ దగ్గరికి వెళ్తుంది మరియ దగ్గర మరియ అంటే యోసేపుకు ప్రదానం చేయబడిన స్త్రీ అన్నమాట యేసుప్రభు వారి తల్లి అన్నమాట అయితే ఆమె దగ్గరికి వెళ్ళి మరియ అని చెప్పి పిలుస్తాడు దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి అది లూకా సువార్త 1:28-38 మనకి ఆ విషయం తెలుస్తుంది అన్నమాట దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె భయపడింది నీకు శుభవచనమేమో చెప్తాను నేను అని చెప్పి చెప్పినప్పుడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరిస్తావు నీకు కుమారుడు కలుగుతాడు సర్వోన్నతిని శక్తి నీకు కమ్ముకుంటుంది కనుక నీవు ఒక శిశువును పుడతాడు నీకు అతను శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి చెప్పినప్పుడు ఆమెమో అయ్యో నేను పురుషుని ఎరగందాని నాకు గర్భం రావటం ఏంటని చెప్పి ఆశ్చర్యపోతే అప్పుడు దేవుడు ఏమంటాడు ఇది దేవుని మాట వలన జరిగినది అని చెప్పి చెప్తాడనమాట దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు అని చెప్పి ఆమెతో చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు అదే రోజు ఆమెకి ఈ మరియకు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోతామేంటి నువ్వే కాదు దేవుడు నీ బంధువురాలైన వృద్ధురాలైన ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది ఆమె గర్భము ధరించింది ఆమెకి ఇప్పుడు 6 నెలలు అని చెప్తాడు గాబ్రియల్ దూత ఆమెకు 6 నెలలు అని చెప్పిన సమయము నీవు గర్భము ధరిస్తావు అని చెప్పిన సమయము ఒకటే రోజు గాబ్రియల్ దూత చెప్పింది అట్లా జరగటం వల్ల అప్పుడు వాళ్ళిద్దరి యొక్క యోహాను బాప్తిసం ఇచ్చి యోహానికి యేసుప్రభు వారి పుట్టుకకి దానికి ఒక సంబంధం ఉందనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఎట్లాగూ అంటే యోహాను ఎలిజబెత్ గర్భములో సెప్టెంబర్ 24న ఆమె గర్భం ధరిస్తుంది 6 నెలలు అని చెప్పాడు కదా మరియకి అప్పుడు మార్చి 24 అవుతుంది 6 నెలలకి ఆ మార్చి 24కి 6 నెలలు పూర్తి అవుతాయి ఎలిజబెత్కి అదే రోజు మరియకు గాబ్రియల్ దూత కనపడి నీవు గర్భం ధరిస్తావని చెప్పాడు అంటే 6 నెలలు తర్వాత యోహానుకి గర్భంలో ఉన్నప్పుడు 6 నెలల తర్వాత యేసుప్రభు మరియ గర్భంలో ఆయన ఉన్నట్టుగా మనకి తెలుస్తుందన్నమాట అందుచేత ఇప్పుడు 6 నెలలు అయిపోయిన తర్వాత ఈ మరియ వెళ్ళి ఎలిజబెత్ని పలకరించి నీ నాకు ఇట్లా చెప్పాడు దేవదూత నీకు ఇట్లా జరిగింది ఇది మన ఇది ప్రభు వల్ల జరిగిన కార్యము కనుక నీకు ముసలి వయసులో నీకు జరిగింది నాకు భర్తతో నేను సంసారం చేయకుండానే నాకు దేవుడు ఇట్లా చేశాడు కాబట్టి ఇది దేవుని కార్యము కాబట్టి మనం అంగీకరించాలని చెప్పి ఇద్దరు సంతోషంతో ఉంటారన్నమాట అట్లా ఉంటున్నప్పుడు మార్చి 24 నుంచి తర్వాత 3 నెలల తర్వాత అంటే జూన్ 24కి ఎలిజబెత్ ప్రసవిస్తుంది యోహాను పుడతాడు యోహాను పుట్టిన సమయానికి మరియకు 3 నెలలు నిండుతాయి 3 నెలలు నిండిన తర్వాత అప్పుడు యోహాను పుట్టుతాడు పుట్టిన తర్వాత ఇక 6 నెలల తేడాలో యేసుప్రభు వారు పుడతారనేది మనకి బైబిల్ చెప్తుంది ఆయన యేసుప్రభు వారు యోహాను కంటే 6 నెలలు చిన్నవాడు అనేది మనకి బైబిల్లో రాయబడి ఉందన్నమాట అందుకని ఈ జూన్ 24 యోహాను పుడితే అక్కడ నుంచి 6 నెలల తర్వాత అంటే జూన్ 24 నుంచి డిసెంబర్ 24కి 6 నెలలు కంప్లీట్ అయింది అంటే మొత్తము మార్చి 24 నుంచి డిసెంబర్ 24కి 9 నెలలు ఈ 9 నెలలు మరియ గర్భము మోసి యేసుప్రభు వారిని 24 అర్ధరాత్రి పూట
అంటే రాత్రి అర్ధరాత్రి 12 దాటిపోయిన తర్వాత తెల్లవారి 25 అనగా ఆమె ప్రసవిస్తుందన్న. అట్లా ప్రసవించినందువల్ల ఆయన 25నే పుట్టాడు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ యోహాను గారి పుట్టుకను గుర్చిన వివరణలో యేసుక్రీస్తు వారు పుట్టిన తారీఖు యొక్క వివరణ కూడా మిళితమై ఉందన్నమాట. అందుచేత మనము ఖచ్చితంగా యేసుప్రభువారు 20 డిసెంబర్ 25నే పుట్టారనే దానికి మనము ఖచ్చితమైన ఆధారాన్ని మనకి ఈ లూకా సువార్త 1:8 నుంచి సుమారుగా 38వ వచనం వరకు ఇంకా మనకి 46వ వచనం వరకు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఈ వీళ్ళు ఈ జకర్యా చేసిన యాజక ధర్మము గురించి మొదటి దిన వృత్తాంతాలు 24:10 రాయబడింది. తర్వాత యాజక ధర్మము గురించి నెహెమ్యా గ్రంథంలో 12:17 కూడా రాయబడింది. యాజకులు ఏమేమి చేస్తారు, ఎట్లా ఉంటుంది వాళ్ళ ధర్మం, విధి ఎట్లా ఉంటుంది, వాళ్ళు యెరూషలేం దేవాలయంలో ఏం చేస్తారు, ఈ వివరణ అంతా కూడా దానిలో రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథాలలో మనకి ఆధారమైన గ్రంథాలు అన్నమాట. దీనిని బట్టి యేసుప్రభు వారు ఖచ్చితంగా 25నే పుట్టారనే దానికి మనకి ఆధారము దొరికింది. ఇంకా ఇంకొక ఆధారం ఏంటంటే ఆయన 25న పుట్టిన తర్వాత 8 రోజులకి ఆయనకి పేరు నామకరణం చేయటానికి ఆయన యెరూషలేం దేవాలయానికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ సున్నతి చేయటానికి, నామకరణం చేయటానికి యెరూషలేం దేవాలయానికి తీసుకెళ్తారు 8వ రోజు. అది 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు వచ్చినప్పుడు అదే సమయంలో యెరూషలేం దేవాలయానికి సుమయోను అన్న అనే ప్రవక్త, మన ఆషేరు గోత్రం నుంచి వచ్చిన అన్న అనే ప్రవక్త కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరి సమక్షంలో యేసుప్రభు వారు దీవించబడి అక్కడ ఆయనకి నామకరణం చేయటం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి వెనుకకి మనం రోజులు లెక్కించినట్లయితే 1 నుంచి 25కి 8 రోజులు లెక్క ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1 నుంచి వెనుకకు లెక్కిస్తే 25 వస్తుంది. అట్లా 24 నుంచి 9 నెలలు నిండినట్లు 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అనేది వచ్చింది. కాబట్టి ఈ రెండు ఆధారాలను చేసుకొని యేసుప్రభు వారు బైబిల్ ప్రకారము మనకి డిసెంబర్ 25న జకర్యా యొక్క కుమారుడైన యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క ఆధారాలను బట్టి మనము యేసుప్రభు వారిని గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా యేసుప్రభు వారు 1వ తారీఖున పుట్టినప్పుడు ఆయనను గూర్చిన పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన గ్రంథాలని ఆధారముగా చేసుకొని మనకి యెషయా 7:14 తర్వాత యెషయా 9:6 ఈ వచనాలను చూసుకున్నట్లయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఎమ్మానుయేల్ అని పేరు పెడతారు అనే వాక్య ఆధారము నెరవేరింది. తర్వాత 9:6 మొయాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పిన వాక్యము నెరవేరింది. కనుక ఇక మేకా గ్రంథములో ఇజ్రాయేలు మన బెత్లహేము నుంచి మనకి ఇజ్రాయేలు నుంచి ఒకడు పుడతాడు మనకి, ఆయన ప్రజలను ఆయనే పరిపాలన చేస్తాడు, ఆయనే రక్షించుకుంటాడు అనే ఆధారాలు మనకి మేకా 5:2 కూడా ఉంది. ఇంకా ప్రవచన గ్రంథాలలోని రాయబడిన క్రీస్తు పుట్టుకను గూర్చిన ఆధారాలను నెరవేర్పంతా కూడా మనకి ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూపబడుతుంది. అంతేకాకుండా ఈయన జన్మ పురుషుడు లేకుండా ఆయన పుట్టాడు. అది పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన గొప్ప పురుషుడు, అద్భుతమైన దేవుని కుమారుడిగా ఆయన చెప్పబడ్డాడు. ఆయన చేసిన అనేక అద్భుత కార్యములు, ఆయన జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఆయన ఉన్నాడని, ఆయన అనేక అద్భుతాలు చేశాడని, అనేకులని రక్షించాడని, ఇంకా అనేక విషయాలు మనకి బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనకి ఉంది.
ఇంకా దేవుని యేసుప్రభు వారి మెస్సియా రాబోతున్నాడు, ఆయనే లోక రక్షకుడు అని చెప్పి రాయబడి ఉన్నాయి కొన్ని గ్రంథాలలో. అట్లా అన్నిటిని ఆధారముగా చేసుకొని చూసి క్యాలెండర్స్ తయారు చేసినప్పుడు ఆ క్యాలెండర్స్లో ఉత్తమమైన క్యాలెండర్గా యేసుప్రభు వారు పుట్టిన కాలంలో ఉత్తమమైన క్యాలెండర్గా ఎంచబడింది యేసుప్రభు వారిని గురించి రాయబడిన క్యాలెండరు. ఆయన యుగపురుషుడిగా ఆయన లెక్కించొచ్చని చెప్పి ఆయన పుట్టిన రోజు నుంచి కూడా ఆ శకారంభము యుగారంభము చేశారని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. అప్పటి చక్రవర్తులు ఆయన్ని ఉత్కృష్టుడిగా లోకరక్షకుడిగా ఆయన దేవుని కుమారుడిగా ఆయన వచ్చాడు. ఆయన ఎట్లా దేవుని కుమారుడిగా ఎట్లా వచ్చాడు అంటే మనిషి కుమారుడిగా నరావతారిగా దైవ లక్షణాలు మానవ లక్షణాలు కూడా కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు తేజో నక్షత్రం పుట్టింది కనుక ఆయన గొప్పవాడు. లోకమంతట్లోనూ 400 సంవత్సరాల పాటు దేవుని పిలుపు ఏమీ లేకుండా ఉన్నప్పుడు జకర్యా ద్వారా దేవుడి పిలుపు ద్వారా జకర్యా నుంచి యోహాను గారి కాలంలోనే యేసుప్రభు గారు పుట్టడం వల్ల ఆయన గొప్ప తేజోన్మయుడిగా ఉన్నాడు. తర్వాత ఇంకా ఆయనను గూర్చిన అనేక విషయాలు లోకానికి వెలుగు వచ్చింది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో పరమార్థం అంతా కూడా తెలుసుకొని లోకమంతా వెలుగు పుట్టింది కాబట్టి ఆయన నిజరక్షకుడు, అందరి ప్రజలందరినీ రక్షించడానికి పుట్టాడు. ఆయన వెలుగు, ఆయన వెలుగు లోకమంతా ప్రకాశించింది కాబట్టి ఆయన చెప్పిన వాక్యాలన్నీ కూడా నెరవేర్నీ. పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలన్నీ నెరవేర్నీ కాబట్టి ఆయన గొప్ప దేవుడు అని చెప్పి ఆయనని ఆధారముగా చేసుకుని యుగ పురుషుడిగా ఆయన్ని చెప్పుకున్నారన్నమాట. ఖచ్చితమైన ఆధారాలను మనకి ఆయన పుట్టుకొని గూర్చి బహిర్గతమైనవి కనుక మనకి యేసుప్రభు వారు ఈ లోక రక్షకుడని ఆయన ఉత్కృష్టుడని ఆయన పుట్టిన తర్వాత ఆయన అనేక కార్యాలు నెరవేర్చాడని మనము తెలుసుకోవాలి. ఆయన పుట్టుకను గూర్చి ఎవరెవరో ఏదేదో చెప్తున్నారో అదంతా అబద్ధమని ఎవరు చెప్పినా నమ్మకూడదు. మనము బైబిల్ను ఆధారముగా చేసుకొని నమ్మాలి. ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతు గ్రామంలో పెరిగాడు, తర్వాత మరియ గర్భాన పుట్టాడు, పురుషుడు లేకుండా పుట్టాడు, ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన లోకరక్షకుడిగా పుట్టినప్పటికీ దైవ కుమారుడైనప్పటికీ కూడా ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఎందుకంటే ఆయనకి యోధావంశంలో పుట్టినప్పటికీ కూడా ఆయనకి సత్రములో స్థలము లేదని చెప్పినందువల్ల ఆయన ఆ సత్రమునకు వెళ్లకుండా ఆ ప్రక్కనే ఉన్న పశువుల పాకలో ఆయన జన్మించటం అనేది జరిగిందనమాట. ఎందుకు అనంటే ఆ సత్రము మనకి పాత నిబంధన గ్రంథంలోని రాహాబు నుంచి వచ్చిన వంశంలో నుంచి వచ్చిన ఆ సత్రము బోయజు రూతుల యొక్క సత్రం అది. ఆ సత్రము వంశపారంపర్యముగా దావీదు వంశంకి వచ్చినప్పుడు ఆ దావీదు నుండి యేసుప్రభు వారు ఆ గోత్రం నుంచి పుట్టారు కాబట్టి ఆయనకి వారసత్వ రీత్యా ఆ సత్రము యేసుప్రభు వారు అందులో జన్మించాల్సిన పరిస్థితి. కానీ అక్కడ సత్రం ఖాళీగా లేదు కాబట్టి దేవుడు ఆయన పక్కనే ఉన్న సత్రములో పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంటే మహిమాన్వితుడైన యేసుప్రభు వారు ఆయన ఈ లోకానికి రావటము తగ్గింపు తనముతోటి ఈ లోకంలో అడుగుపెట్టాడని, ఆయన మహిమాన్వితుడని తేజోన్మయుడని, ఆయన పుట్టినప్పుడు లోకమంతా వెలుగు పుట్టిందని, ఆయన లోకరక్షకుడిగా పుట్టాడని చెప్పి మనకి ఈ చరిత్ర ఈ బైబిల్ ఆధారాలను బట్టి యేసుప్రభు వారు డిసెంబర్ 25నే పుట్టారనేది మనకి వివరణ అందించబడింది. కనుక ప్రేమైన దేవుని బిడ్డల మీరు అందరూ కూడా దీనిని విశ్వసించి మరి ఒకసారి నేను చెప్పిన ఆ రిఫరెన్సెస్ చూసుకుని మీరు దాని ఆధారాలను బట్టి మీరు చదువుకుని దాని విశ్వాసంలో మీరు కొనసాగాలని, అనేకులకి మీరు చెప్పుకోవచ్చని, నేను ధైర్యంగా చెప్పుకోవచ్చని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును మన వాక్యము వినిన బిడ్డలందరికీ తోడైనడే కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు శ్రీ తాడి రవి కుమార్ గారు, వైడూర్య కుమారి గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని అంతటి గురించి అందరూ ప్రార్థించాలని చెప్పి కోరుకుంటున్నాము. వందనాలు.